శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి బాబు ఆ గదిలో ఉండే మహేష్ అనే పేషెంట్ ఎక్కడ? షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇప్పుడే తీసుకెళ్లారు. మై గాడ్, రండి. ఎవరు లేరేంటి బాబు? ఇక్కడ మహేష్ అనే పేషెంట్ ఉండాలి. ఆయన ఏది? ఇప్పుడు అతని రూమ్ తీసుకెళ్లారు. ఓ, ఎక్కడ సచ్చారు మీరంతా? ఇక్కడ వెళ్ళు, నా లైఫ్ తో ఆడుకుంటున్నారా? మహేష్ గారు, అది సార్ సార్ నన్ను కిడ్నాప్ చేశారు సార్.
కిడ్నాప్ చేశారా? అవును సార్, ఎవడో పిచ్చివాడు నన్ను కిడ్నాప్ చేసి బంధించాడు. నా సెల్ కూడా ఎక్కడో పారేశాడు, అందుకనే నేను మీ కాంటాక్ట్లో లేకుండా పోయాను. ఐఎమ్ సారీ సార్. మహేష్ గారు, మేము వచ్చేసాం కదా, మీకు ఒక ప్రాబ్లం ఉండదు సార్. ఎట్టెళ్ళాడు, ఎక్కడో దారి తప్పాను. అతన్ని రూమ్లో పడేసి జాగ్రత్తగా చూడమన్నారు గిరిగారు. వేణు తప్పించుకున్నాడని గిరిగారికి ఫోన్ చేసి చెప్పాలి. హలో సార్, నేను బాబ్జీని సార్. చెప్పు బాబ్జీ. డాక్టర్ వేణు తప్పించుకున్నాడు సార్. కేర్ఫుల్గా ఉండమని చెప్పాను కదా. ఉన్నాను సార్. మీరు చెప్పినట్టే నేను పిచ్చివాడిగా నటిస్తూ అతన్ని కన్ఫ్యూజ్ చేశాను. ఓసారి తప్పించుకుంటే తెచ్చిపడే సార్, రెండోసారి దొంగ దెబ్బ తీశాడు సార్. గిరి, ఏమైందిరా? డాక్టర్ వేణు తప్పించుకున్నాడంట్రా. ఐసీ పిచ్చివాడిలాగా నటిస్తున్నా మన బాబ్జీ, ఇప్పుడే ఫోన్ చేస్తే ఎప్పుడ్రా సంగతి? ఓహో, నీ సెల్ ఫోన్తో స్రవంతి నాతో మాట్లాడింది. ఎవడో పిచ్చివాడిలా నటించేవాడితో నిన్ను కిడ్నాప్ చేయించాడు. ఇక్కడ ఇవన్నీ క్రియేట్ చేసి నాకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పించి అడుగు ముందుకేసాడు సార్. అతనికి అంత తెలివింటే మంది క్రిమినల్ బ్రెయిన్, మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. వాడు వేసిందే ఒక్క అడుగే, కానీ మహేష్ చిత్తుల మారితనంతో చాలా అడుగులు వేస్తాడు. జగన్, నీకు చెక్ పెట్టాలి. పెడతా?